ఆరోగ్య అభిమానులకు నమస్కారం మిత్రులారా మనలో చాలా మందికి ఆకుకూరలు అంటే చిన్న చూపు కానీ ఆకుకూరలే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఎన్నో రకాల జబ్బులు నయం కావడానికి ఉపయోగపడతాయి ముఖ్యంగా ఆకుకూరల్లో రాణి లాంటిది తోటకూర ఇందులో ఏ విటమిన్ సి డి ఈ కే బి 12 బి 6 విటమిన్లు ఉంటాయి వీటితో పాటు పొటాషియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ కాపర్ మ్యాంగనీస్ సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి అంతేకాదు రక్త నాళాలను ఎప్పుడు యాక్టివ్గా ఉంచి గుండెకు మేలు చేసే సోడియం పొటాషియం కూడా తోటకూరలో ఉంటాయి 100 గ్రాముల తోటకూర తింటే అందులో 716 కేలరీల శక్తి లభిస్తుంది తోటకూరలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వులు పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి బరువు తగ్గాలనుకునేవారు తోటకూర రెగ్యులర్గా తినడం మంచిది అందులో ఉండే పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది అలాగే ఒంట్లో కొవ్వుని కరిగిస్తుంది తోటకూరను వేపుడు కంటే కూరగా వండుకొని తినడం వల్ల ఎక్కువగా ప్రోటీన్స్ అందుతాయి అంతేకాదు హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసేందుకు తోటకూర సహాయపడుతుంది అదేవిధంగా హై బీపీని కంట్రోల్ చేస్తుంది తోటకూరలో ఉండే సి విటమిన్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే సీజనల్ చేంజెస్ అంటే ఒక సీజన్ నుంచి మరొక సీజన్కు మారేటప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులను శరీరం తట్టుకునేలా సహాయపడుతుంది ఎనిమియాతో బాధపడేవారు రోజు తోటకూర రసం తాగితే శరీరంలో రక్త శాతం పెరుగుతుంది అలాగే గర్భిణీ రోజు తోటకూర పచ్చి రసం తాగితే వారికి కావలసిన కాల్షియం అందుతుంది అప్పుడప్పుడు గర్భిణీలకు కాళ్ళు వస్తాయి అలా జరిగినప్పుడు తోటకూర రసంతో పాటు నిమ్మరసం కూడా కలిపి తీసుకుంటే వెంటనే కాళ్ళ వాపులు తగ్గుతాయి అదేవిధంగా రోజు 2 లేదా 3 స్పూన్ల తోటకూర రసాన్ని పిల్లలకు తాగిస్తే చాలా యాక్టివ్గా ఉంటారు వారిలో ఆకలి పెరుగుతుంది అదేవిధంగా జీర్ణశక్తి కూడా పెరుగుతుంది తోటకూరను ఎండబెట్టి దాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదను మొటెమల మీద రాస్తే వెంటనే మాడిపోతాయి తోటకూర ఆకులను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఆ గుజ్జును తలకు రాసుకొని ఒక అర్ధ గంట తర్వాత చన్నీటితో స్నానం చేస్తే తలలో ఉన్నటువంటి చుండ్రు తగ్గడంతో పాటు వెంట్రుకలు రావడం కూడా ఆగిపోతుంది చూశారుగా ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి తోటకూరను రోజు తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అలాగే తోటకూర జ్యూస్ని తీసుకోవడం వల్ల మనలో రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి